नेल्लूर जिला कोवूर मंडलम कोवूर ग्राम एसएसआर गिरिजन कॉलनी नंदु प्रगति केंद्रम एनजीओ विप्रो संस्था आध्वर्यंलो फ्लड रिलीफ प्रोग्राम लो भागंगा पेद गिरिजनलकु सुमारु ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూర్ ఎంపీడీఓ శ్రీహరి పాల్గొన్నారు। ఇటీవల వచ్చినటువంటి వరదలకి ఈ ఎన్ఎస్ఆర్ కాలనీ బాగా పూర్తిగా దెబ్బతిన్నది। మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా సహాయం అందించడం కోసంగా విప్రో సంస్థ అదే విధంగా అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ తర్వాత ప్రగతి యువ కేంద్ర వీళ్ళ ముగ్గురు యొక్క సంయుక్త సహకారంతో నిత్యావసర వస్తువులు బియ్యం అదే విధంగా అరటిపళ్ళు కూరగాయలు పళ్ళు మొత్తం కూడా విలువైనటువంటి సామాగ్రిని ఈ రోజు వారు అందజేస్తున్నారు। ఇక్కడ ఉన్నటువంటి ఒక 70 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉన్నాయి। వీళ్ళందరూ కూడా నిరుపేద ఎస్టీ కులానికి చెందిన వారు। వీరందరికీ కూడా పూర్తిగా చాలా దెబ్బతిన్నారు, చాలా ఆస్తి నష్టం జరిగింది। ఒక ప్రాణాలు మాత్రం కాపాడగలిగినారు కానీ మిగతా అన్ని విధాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ సామాగ్రి కానీ మొత్తం కూడా దెబ్బతినది, నిరుపేదలైనారు। ప్రభుత్వం తరపున కొంత ఆర్థిక సహాయాన్ని అందించినప్పటికీ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విప్రో సంస్థ గాంధీన స్టడీ అకాడమీ ఆఫ్ గాంధీన స్టడీస్ అదేవిధంగా ప్రగతి యువ కేంద్రం వాళ్ళు ముందుకు వచ్చి మన ప్రసాద్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఆత్మ చైర్మన్ జెట్టి శ్యామసుందర్ రెడ్డి గారు, మన వార్డు మెంబరు అనూప్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ కృష్ణ గారు, మన ప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా వారి యొక్క పూర్తి సహకారాన్ని అందించి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఒక 10 రోజుల పాటు వంట చేసుకుని తినేదానికి విలువైనటువంటి సామాగ్రిని అందజేసుకున్న వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ సార్। ఇంకానే ఏజిఎస్ వాళ్ళు ఇక్కడ ఉండే వీళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ వాళ్ళకి నియర్లీ 1600 మెటీరియల్ మేము సప్లై చేసామండి। అందులో కందిపప్పు, షుగరు, చింతపండు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఇస్తున్నాం, రైస్ కూడా ఇస్తున్నాం। ఇందులో భాగంగా ఇంకా బాగా సపోర్ట్ చేయాలని మేము ట్రై చేస్తున్నాం। ఇప్పుడు సహకారం ఇంకా బాగా అంటే మేము ఇంకా బాగా అందుకుంటాం। ఇందులో భాగంగా నెల్లూరులో మాకు చాలా సపోర్ట్ చేసింది ప్రగతి కేంద్ర, వీళ్ళతో వీళ్ళ సపోర్ట్తోనే మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాకు మొట్టమొదటి జర్నలిస్టు సమాచారం ఇచ్చాడు మన వార్త సాయి గారు। ఆ మేరకు తర్వాత ఎంపీడీ గారు, ఎంఆర్ఓ గారు ఎన్ని చూసాం, తర్వాత విఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ అంతా కూడా సర్వే ఇచ్చారు। ఈరోజు విప్రో సంస్థ వాళ్ళు గాంధీ పీస్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మాకు ఇదన్నీ ఇచ్చేదానికి ముందుకు వచ్చారు। ఇక్కడ ప్రగతి కేంద్రం దీనికి సంబంధించి మునుగోడ భూపేశ్వర రెడ్డి, ప్రసాద్ రెడ్డి, అలాగే అనేక మంది దీంట్లో స్వచ్ఛంద సంస్థలు పనిచేసే వాళ్ళు ఉన్నారు। ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమేమి ఐటమ్ ఇస్తున్నారో ఒక నెలకు చాలా సరిపడేటువంటి ఇచ్చాము। అలాగే ఇంకా వాడి సహకారంతో ఇంకా కొంతమందికి ఇక్కడ కొన్ని ఇంకా చేయాలనుకుంటున్నాం ఈ కాలనీలో, అట్లే ఎన్ఎస్ఆర్ కాలనీ అంతా కూడా ఒక 200 చిల్లర తగ్గిపోతున్నాం। అలాగే నిన్న 100 హౌసెస్ విఘ్నేశ్వరం కాలనీలో కూడా గిరిజనులకు ఇవ్వడం జరిగింది। ఇంకా జిల్లాలో అనేక చోట్ల కూడా విప్రో వాళ్ళ సహకారంతో గాంధీ పీస్ ఫౌండేషన్తో చాలా చోట్ల కూడా ఇవ్వడం జరిగింది। అలాగే ఈ వరద బాధితులకి మన ఎంపీడీ గారు ఇప్పుడు కూడా ముందుంటారు। కోవిడ్ టైంలో మేము చాలా గ్రామాల్లో సార్ని లేకుంటే వాళ్ళు కానీ సారే స్ప్రేయర్ తీసుకొని కోవిడ్లో వాళ్ళ ఇళ్ళ చుట్టూ అంతా కూడా ఎంత శుభ్రం చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు। ఇక రాబోయే థర్డ్ వేవ్ కొత్తగా ఆ దాంట్లో కూడా జర్నలిస్టులు గారు అందరూ ఎప్పుడు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటివి ఇలా కాలం ఇబ్బందులు పడే వాళ్ళందరికీ విప్రో వాళ్ళ సహకారంతో గాంధీ పీస్ ఫౌండేషన్ కానీ ప్రభుత్వ కేంద్రం ముందు